వన మహోత్సవం కార్యక్రమంలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. చెట్లు పెంచడం ఎంతో ముఖ్యమన్నారు. గతంలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారన్నారు. కానీ తమ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. అడవిలో స్మగ్లర్లు అడుగు పెడితే ఇక అదే వారికి చివరి రోజన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లకు గతంలో ఆడిందే ఆట, పాడిందే పాటలా సాగిందన్నారు. కానీ తమ ప్రభుత్వంలో అలాంటిది ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం హరితాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ ఆశయం కోసం పనిచేస్తుందని చంద్రబాబు చెప్పారు. పర్యావరణం అంటే ఆయనకు చాలా మక్కువ, చాలా ఇష్టం. అందుకే ఆయన ఇంతవరకు చెట్లు నాటే కార్యక్రమం వ్యక్తిగతంగా చేశాడు, కొంతమందికి స్ఫూర్తినిచ్చాడు. ఈరోజు బాధ్యత కూడా తీసుకుంటున్నాడు, రాష్ట్రం మొత్తం చెట్లు పెట్టి భవిష్యత్తులో 50% గ్రీన్ కవర్ వచ్చే బాధ్యత తీసుకోవడం అనేది ఒక మంచి కార్యక్రమం. గట్టిగా అందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇది జయప్రదం కావాలని కూడా భగవంతుని ప్రార్థించండి. ప్రతి ఒక్కరి బాధ్యత, అందరూ ఆక్సిజన్ తీసుకుంటాం. ఆక్సిజన్ వచ్చే చెట్టు మాత్రం పెట్టాలని ఆలోచించాం. ఆక్సిజన్ వచ్చే చెట్టు మాత్రం పెట్టాలని ఆలోచించాం. ఇది కూడా మీ బాధ్యత. కనీసం సంవత్సరం ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు పెడితే, లేకపోతే 2 చెట్లు పెడితే 10 కోట్ల చెట్లు అవుతాయి. ఈరోజు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు దగ్గర దగ్గర 1 కోటి చెట్లు ఈ సంవత్సరం పెడుతున్నాం. 1 కోటి చెట్లు పెడితే 0.33% గ్రీన్ కవర్ పెరుగుతుంది. అంటే మనం చెట్టే పెట్టే చెట్లు కొన్ని ఉంటాయి, కొన్ని సహజంగానే పెరుగుతూ వస్తాయి, ప్రజలు కూడా పెడతా ఉంటారు. అయితే ఇది ఒక ఉద్యమంగా తీసకపోతే తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని మనం చేరే అవకాశం వస్తుంది. ఎవరో ఒక అమ్మాయి, బాంబే కాదంబరి చూశారు కదా నిన్న, ఈరోజు వింటున్నారా మీరు, వింటున్నారా? ఆ అమ్మాయి సినిమా యాక్ట్రెస్ కూడా. ఆ అమ్మాయిని పట్టుకొచ్చి దొంగ సంతకాలు, దొంగ పుస్తకం వ్రాసి ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్స్ తయారు చేసి దొంగతనంగా ఆవిడ పెట్టి ఆవిడ్ని ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ కస్టడీలో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే పోలీసులు ఎవరైతే ప్రజల ప్రాణాలు కాపాడవలసిన పోలీసులే ఇలాంటి పనులు చేస్తే ఇంకా రక్షణ ఎవరుకుంటుందని అడుగుతున్న ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. ఈరోజు అమరావతి ఉంది, ఒక సుందరమైన రాజధానిగా తయారు చేస్తాం. ఇది బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్తో ముందుకు పోతున్నాం. 51% చెట్లు ఉంటాయి, పార్కులు ఉంటాయి, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తాం. మనం అందరం ఇవన్నీ చేస్తామంటే 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఏం చేసిందంటే అడవుల్లో మనం ఎర్ర చందనం వేస్తే వీళ్ళు స్మగ్లర్ని పెంచారు. ఎక్కడికక్కడ ఎర్ర చందనం స్మగుల్ చేసే వ్యక్తుల్ని ప్రోత్సహించి సీట్లు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఒక్క సహజ వనరుల దోపిడీ మీరు చూస్తే 19,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు చూసినప్పుడు ఇసుకైతే పెద్ద ఎత్తున దొంగ రవాణా చేశారు. నేచర్ మనకు అన్నీ ఇచ్చింది, నీళ్ళు ఇస్తూ ఉంది, మనకు కావలసిన గాలి ఇస్తుంది, బాగా మెయింటైన్ చేస్తే వర్షాలు సక్రమంగా ఇస్తుంది, అదే మరి సహజ వనరులన్నీ కూడా భూగర్భ ఖనిజ సంపద ఇస్తుంది. కానీ ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా చేసి కడాను కొండలు వేసే పరిస్థితికి వచ్చారు. మీరు చూశారు ఋషికొండ, అక్కడ ఋషులు ఒకప్పుడు ధ్యానం చేసేవాళ్ళు. అలాంటి ఋషికొండ కొట్టేసి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నారు. మీరందరూ ఒప్పుకుంటారా నేను అడుగుతున్నా, ఇక్కడ ఎవరైనా వచ్చి ప్యాలెస్ కడితే మీరు ఒప్పుకుంటారా? రేపు పవన్ కళ్యాణ్ గారు నాకు అధికారం ఉందని ఒక ప్యాలెస్ కడితే మనం ఒప్పుకుంటా నేను అడుగుతా.